యస్, ఈ మధ్య కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలకు ప్రమాదాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా మరో సినీ నటిపై కత్తితో దాడికి దిగబడ్డారు. ఇంతకీ ఆమె ఎవరా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ప్రముఖ టీవీ నటి మాల్వి మల్హోత్రాపై ప్రాణాంతక దాడి చోటు చేసుకుంది. ముంబైలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. ఈ ఘటనలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆమెని హుటాహుటిన కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రికి తరలించారు. ఆమెకి అత్యవసర చికిత్సను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనపై పెర్హోసావా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ దాడిలో ఒకరే పాల్గొని ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. యాహిస్ మహిపాల్ సింగ్ అనే వ్యక్తి మహిల్వాపై కత్తితో దాడికి పాల్పడినట్లు చెబుతున్నారు. మహిల్వా మల్హోత్రా ఫిర్యాదు మేరకు అతనిపై హత్యాయత్న కింద కేసు నమోదు చేసినట్లు వెరోసా పోలీసులు వెల్లడించారు. యాగేష్ ఫేస్బుక్ ద్వారా మల్వికి పరిచయం అయ్యాడని చెప్పారు. తాను నిర్మాతగా మల్వితో పరిచయం ఏర్పరచుకున్నాడని అన్నారు. ఇదివరకు ఓసారి మాత్రమే యాగేష్ ను కలిసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. సోమవారం రాత్రి అతను తన ఆడీ కార్లో మాల్వి నివసించే ఫ్లాట్ వద్దకు వెళ్లాడని, తనతో పాటు రావాల్సిందిగా బలవంతం పెట్టగా ఆమె నిరాకరించారని, దీంతో అతను తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేసి పారిపోయినట్లు తెలిపారు. యాగేష్ మహిపాల్ సింగ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మాల్వి శరీరంపై 4 కత్తిపోట్లు ఉన్నాయని వేర్హోస్వా పోలీసులు పేర్కొన్నారు. సకాలంలో ఆమెను ఆసుపత్రికి తరలించడం వల్ల ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తుంది. ఆమెకు సర్జరీ చేసినట్లుగా చెప్తున్నారు. యాగేష్ ఆమెపై దాడి చేయడానికి కారణం ఏమిటనేది ఆరా తీస్తున్నామని పోలీసులు వెల్లడించారు. విన్నారు కదా ఫ్రెండ్స్, ఈమె అతి త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. మీరు కూడా కోరుకున్నట్లయితే గెట్ వెల్ సూన్ అని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేటింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము చేసే వీడియోస్ మీ మొబైల్లోకి వచ్చేస్తాయి.